నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలో పలు అభివృద్ది పనులను ఎంపీ బీదా మస్తాన్రావు ఆదివారం ప్రారంభించారు. కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి సహకారంతో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ఆధ్వర్యంలో పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టారు. హైస్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్, సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, నార్త్ రాజపాలెం సెంటర్లో నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్, కమ్యూనిటీ హాల్, హరిజనవాడలో రీడింగ్ రూమ్, చంద్రబాబు కాలనీలో మహాలక్ష్మమ్మ దేవస్థానాల ప్రారంభోత్సవం సందర్భంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో ఎంపీ బీదా మస్తాన్రావు ఎమ్మెల్యే ప్రసన్నకుమారెడ్డితో కలిసి అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బీదా మస్తాన్రావు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే వైసీపీ లక్ష్యమన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్నకుమారెడ్డిని రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కోవూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేసుకునేలా ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసన్నకుమారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ది లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. ఇంకా నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఒక కమ్యూనిటీ హాల్ గానీ, ఇంకా ఎస్టీ కాలనీ రోడ్లకు గానీ, దాని మంచి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. ఎంత ఇచ్చినా కూడా పొరవేరు తెలియజేసుకుంటే ఖచ్చితంగా నేను మాక్సిమం నాకుండేటువంటి అవినాభావ సంబంధం కూడా కోవూరు నియోజకవర్గంతో చెప్పడం కూడా జరిగింది. కాబట్టి నేను మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా చేస్తానని కూడా తెలియజేసుకుంటూ, ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. కానీ ఏంటంటే ఇది ఓన్లీ మీడియా బీసీ సమాజ వర్గానికి చెందినటువంటి నాయక బ్రాహ్మణులు ఒక సంగీత కళాశాలను ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. దానికి చుట్టూరు ఉండేటువంటి కాంపౌండ్ వాళ్ళు ఇతర వస్తువులకి ఇంకా కూడా 10 లక్షల రూపాయలు కావాలని చెప్పి నాయక బ్రాహ్మణుల యొక్క విజ్ఞప్తి మేరకు మన గౌరవ ఎమ్మెల్యే గారు, అదే వీర చరత గారు చెప్పడం జరిగింది. దానికి ఖచ్చితంగా దానికి ఎస్టిమేషన్ తయారు చేసి ఇస్తే ఖచ్చితంగా దాన్ని మనం అలాట్ చేసుకుంటాం, తెలియజేసుకుంటాం. దాంతోపాటు ఇంకొక 10 లక్షల రూపాయలు కూడా కొన్నింటిని అడగడం జరిగింది. వాటన్నిటిని కూడా ఎంత చేసినా తక్కువే కాబట్టి అవి కూడా ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, ఇంకా 1 సంవత్సరం అయింది జగనన్న పిల్లరా, 6 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కాబడ్డాను. దాంట్లో నాకు మన ప్రసన్న అన్న కూడా ఓటేస్తున్నారు. అంటే 42 మంది ఎమ్మెల్యేలు మొట్టమొదటి నుండి కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించేందుకు ముందుంటారు. అదేవిధంగా మన బీదా మస్తాన్రావు గారు ఈ జిల్లాలో చిన్నప్పటి నుంచి కష్టపడి వ్యాపార రీత్యా పైకొచ్చిన వ్యక్తులు 3 బీదా మస్తాన్రావు గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. వీళ్ళ 3 కూడా ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఒదిగుంటారు. గర్వం అనేది ఎక్కడ చూసినా కనబడదు. మంచి మనసున్న మహారాజులు ఈ 3 నెల్లూరు జిల్లాలో. ఎంత సంపాదించుకున్నా కూడా మన గ్రామం, మనం పుట్టిన గ్రామం, మన నియోజకవర్గం, మన జిల్లా ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ప్రజలతో భాగస్వామ్యం 3 దఫాలు నామినేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నమ్ముకున్న వాళ్ళకి పెద్దపీట వేస్తారు రాజశేఖర రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కానీ. అందులో భాగమే చలపతి గారికి డీసీఎంఎస్ చైర్మన్ ఇవ్వడం. మొట్టమొదటి నుండి కూడా కష్టపడి పనిచేస్తారు. వాళ్ళ తండ్రి సుబ్రహ్మణ్యం గారు కూడా మా కుటుంబ సభ్యుడే. మా తండ్రి గారికి చాలా ముఖ్యం. దాదాపు రాజపాలెంలో 20 సంవత్సరాలు సర్పంచ్గా చేశారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి